ఈ వీడియోలో సీడ్ ప్లాంటర్ మిషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని సులువుగా విత్తనాలు విత్తే పరికరం అని కూడా అంటారు. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూలీలు. ఈ కూలీల సమస్య నుండి కొంతవరకు బయటపడడానికి ఈ సీడ్ ప్లాంటర్ ఉపయోగపడుతుంది. ఇది చేతితో నడిపే విత్తన యంత్రం. ఈ సీడ్ ప్లాంటర్ని ఉపయోగించి ఒక వ్యక్తి 3 గంటల్లో 1 ఎకరానికి విత్తనాలను విత్తవచ్చు. ఇందులో విత్తనాల సైజును బట్టి క్యాపులు ఉంటాయి. వీటిని ఉపయోగించి విత్తనాల సైజు తగ్గట్లు ఆ క్యాప్లను మార్చుకోవచ్చు. ఇందులో మనకు 6 రకాల సైజులతో క్యాపులు దొరుకుతాయి. ఇవి చిన్న సైజు విత్తనాలకు చిన్న క్యాపులుగా, పెద్ద సైజు విత్తనాలకు పెద్ద క్యాపులుగా ఉంటాయి. వాటిని సైజును బట్టి మనం మార్చుకోవచ్చు. ఈ సీడ్ ప్లాంటర్లో సుమారు 4 కిలోల విత్తనాలు పడతాయి. ఈ విత్తనాలను విత్తనాల బాక్స్ నుండి సీడ్ ప్లాంటర్ టీత్ ద్వారా విత్తుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ సీడ్ ప్లాంటర్ ఉండే టీత్ భూమిని తాకడం వల్ల ఆ టీత్ తెరుచుకొని అందులో ఉండే విత్తనాలు ఆ టీత్ సహాయం ద్వారా భూమికి రంధ్రం చేయడం ద్వారా అందులో పడతాయి. ఇందులో విత్తనాలు కూడా ఎన్ని విత్తేటప్పుడు భూమిలో పడాలో అలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విత్తనాలు విత్తేటప్పుడు విత్తనం మధ్య ఎంత దూరం ఉండాలో అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందు విత్తనం విత్తే దూరం 5 అంగుళాల నుండి 6, 7, 8, 9, 11 అంగుళాలు ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందు సీడ్ ప్లాంటర్ మిషన్లో ఉండే టీత్ల సంఖ్యను కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ని ఉపయోగించి మనం వేసే పంటలు కనుక చూసుకున్నట్లయితే పెసర, మినుము, కంది, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, శనగ, బఠానీ, బీన్స్, పొద్దుతిరుగుడు మొదలైన విత్తనాలను మనం దీని సహాయంతో విత్తుకోవచ్చు. దీని ద్వారా పెసర కన్నా చిన్నగా ఉండే విత్తనాలను విత్తడం కుదరదు. అలాగే వేరుశెనగ కంటే పెద్దగా ఉండే విత్తనాలను విత్తడం కూడా కుదరదు. ఈ రెండింటికి మధ్య సైజులో ఉండే విత్తనాలను ఏవైనా సరే మనం విత్తుకోవచ్చు. ఈ సీడ్ ప్లాంటర్ వెనుక భాగంలో మనకి బ్యాలెన్స్డ్ వీల్ అని ఉంటుంది. ఈ మిషన్లోని బ్యాలెన్స్ వీల్ అనేది టీత్ ద్వారా విత్తిన విత్తనాలను కప్పుటకు ఇది ఉపయోగపడుతుంది. ఈ విత్తే మిషన్ బరువు వచ్చేసి మనకు 12 కిలోలుగా ఉంటుంది. ఈ మిషన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. దీనివల్ల శ్రమ మరియు మనీ రెండు ఆదా అవుతాయి. అలాగే దీనిని ఉపయోగించడం వల్ల చాలా వరకు విత్తనాలు వృధా అవ్వవు. దీనిని ఉపయోగించి విత్తిన విత్తనాలలో 98% విత్తనాలు మొలకెత్తగలవు. ఈ సీడ్ ప్లాంటర్ ధర బయట మనకు 9,000లో దొరుకుతుంది. ఈ సీడ్ ప్లాంటర్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. ఇది ఎక్కడ దొరుకుతుంది, అడ్రస్, వారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే ఇక్కడి నుండి కూడా మీరు దాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.